జనరల్ ట్రెండ్ కాంగ్రెస్కే ఫేవర్గా ఉంటుంది. ఎందుకంటే 4 నెలల క్రితమే ప్రజల తీర్పు ఇచ్చిన దీంట్లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ 4 నెలల్లో మారే ప్రజాభిప్రాయం ఏమీ ఉండకపోగా ఇంకా బలంగా కాంగ్రెస్కు మొగ్గే అవకాశం. ఎందుకంటే ఈ 4 నెలల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏమి అభాసు పాలు కాలేదు, ఎక్కడా అల్లరి పాలు కాలేదు. ఇంకా పైపెచ్చు వాళ్ళు ఇచ్చిన హామీల్లో అత్యధిక భాగం 4 నెలల్లోనే అమలు చేసిన పరిస్థితుల్లో వాళ్ళు ఇచ్చినటువంటి ఆ గ్యారంటీలు 6లో కూడా 5 ఇప్పటికే అమలైపోయినటువంటి పరిస్థితుల్లో మరొకటేదో రేపు 15 అమలు చేస్తానని రేవంత్ రెడ్డి చెప్పిన దీంట్లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వేవ్ ఇవాళ తెలంగాణలో ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ చాలా బలహీనపడిపోయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏది మొన్న 4 నెలల ముందున్న బీఆర్ఎస్కి ఇప్పుడున్న బీఆర్ఎస్కి గనక మనం పోల్చుకున్నట్లయితే చాలా బలహీనపడిపోయింది. ఒక రకమైనటువంటి నైరాశ్యం, ఒక రకంగా మొరాలిటీ దెబ్బతింది. ఏది మొన్నటిదాకా మనం నాయకుల్లో అక్కడ ఉన్న ప్రజాప్రతినిధుల్లో మొరాలిటీ దెబ్బతింది అనుకుంటే క్యాడర్లోనే మొరాలిటీ దెబ్బతిన్న పరిస్థితి. ఎందుకని ఎంపీలు ఎమ్మెల్యేలు వరుస పెట్టి బీజేపీలో పోయేవాళ్ళు బీజేపీలోకి, కాంగ్రెస్లోకి పోయేవాళ్ళు కాంగ్రెస్లోకి. ఇలాంటి పరిస్థితుల్లోనే కేసీఆర్ ఇప్పుడు ఏదో బస్సు యాత్ర పెట్టి 6 రోజులుగా తిరుగుతూ క్యాడర్లో ఒక మొరాలిటీ బిల్డప్ కోసం ఆయన తాపత్రయపడుతున్నాడు. కానీ అది అయ్యే పరిస్థితి కనపట్టలేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నదే రాబోయేది సంకీర్ణ ప్రభుత్వం, బీఆర్ఎస్ ఆ సంకీర్ణ ప్రభుత్వంలో చేరబోతోంది. మరో మాట, అసలు నామా నాగేశ్వరరావు కాబోయే మంత్రి, కేంద్ర మంత్రి ఏది? ఖమ్మంలో నిన్న మనం చూసాం నామా నాగేశ్వరరావు గారే సిగ్గుపడుతున్నాడు. జనం బాగా హ్యూజ్ గ్యాదరింగ్ ఏది ఖమ్మంలో కూడా. అన్ని పొలిటికల్ సభలకి జనాలు వస్తున్నారు సార్. జనం రావటం వేరు, రప్పించటం వేరు. ఇవాళ ఏంటంటే జనం తరలింపే నడుస్తుంది తప్ప జనం రావటం అది ముగిసిన అధ్యాయం అనమాట. ఇప్పుడు నామా నాగేశ్వరరావు రేపు కాబోయే కేంద్ర మంత్రి అనేసరికి ఖమ్మం గొల్లుమంటుంది. ఎందుకని ఇప్పుడు అసలు మంత్రివర్గంలో వీళ్ళు చేరాలంటే వీళ్ళు ఏ పార్టీకి దగ్గరగా ఉన్నారు? కేసీఆర్ ముందు తన స్టాండ్ చెప్పాలా, జాతీయ దృక్పథం చెప్పాలా? ఎందుకంటే ఆయనది జాతీయ పార్టీ, ఆయనే మార్చుకున్నాడు జాతీయ పార్టీ. తన యొక్క ఉనికినే కోల్పోయిన పరిస్థితుల్లో తెలంగాణ అనే పదానికి ఆయన దూరం అయిపోయి ఆ టీని తీసేసి ఎప్పుడైతే బి పెట్టుకున్నాడో భారత రాష్ట్ర సమితిగా మారిందో ఇంకా మళ్ళా దాని మీద అభాసు పాలు, మళ్ళా దీన్ని టీఆర్ఎస్గా మారుస్తున్నారని వదంతులు. కాదు, మేము మార్చట్లేదని మొన్న క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో కేసీఆర్ ఇవాళ ఒకప్పుడు మౌంట్ ఎవరెస్ట్గా ఉన్న కేసీఆర్ ఇవాళ మరుగుజ్జుగా పడిపోయిన పరిస్థితి.